గరుడా కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజీజ్ ప్లాజా హైదరాబాద్ అండ్ అమర్దీప్ చాలా ఫాల్ గేమ్స్ ఆడేసి ఇక్కడ వరకు వచ్చారు అని చాలా మంది అందరూ అంటున్న విషయం అందరూ ఆడుతారు ఫాల్ గేమ్స్ బట్ బయటపడ్డాడు ఈ మనిషి మరి ఎక్కువగా అంటే మరి డెలిబరేట్ గా చేసేస్తుంటే చూస్తారు కదా మరి డెలిబరేట్ మరీ దారుణంగా నాగార్జున గారి నోట్లోంచే వచ్చింది అమర్నీ చూపించాయ నాకు అన్నారు గుర్తుందా వద్దు సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ ఆ పని చేయకండి సార్ అని దండం కూడా పెట్టాడు మన హీ నోస్ ఎన్ని ఫౌల్స్ అయ్యాను అర్జున్ ఏదో పేరు కూడా పెట్టాడు ఫౌల్ రాజా అని ఏదో పేరు పెట్టాడు కూడా అమర్దీప్ సో చాలా ఫౌల్స్ అయ్యే ఫాల్స్ చేస్తున్నా కూడా దాన్ని ఫన్నీగా తీసేశారు అంటే మనకి చూస్తున్న ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళకి కోపం వచ్చినా కూడా ఎపిసోడ్ ఎపిసోడ్కి వచ్చే వాళ్ళకి దాన్ని కామెడీగా చేసేసి దాన్ని చలబరిచేస్తారు ఎందుకు ఎందుకంటే ఎందుకు అంతేనా ఏమన్నాం అందుకే నాకు బాధ వేసింది అందుకే ఆ వీడియో పెట్టాను ఇప్పుడు ఫస్ట్ లో అంత చేసిన బ్లండర్స్ ఎన్ని ఉన్నా సరే దాన్ని కామెడీగా తీసేయడం బిగినింగ్ లో అంతా చల్తా ఓకే లాస్ట్ కి వచ్చి ఐదుగురు ఆరుగురు మిగిలినప్పుడు కూడా దాన్ని సింపుల్ చేసేసి ఇప్పుడు మీరు చెప్పారు నేను పెట్టిన వీడియో ఆ రింగ్స్ లేదు దాని తర్వాత ఇది పక్కన వాడిని చూసి రాసేస్తున్నాడు అది కూడా కామెడీ చేసేసారు అది కూడా కామెడీ అది కూడా ఎలివేట్ చేయలేదు అంటే దాని పాయింట్అవుట్ చేయలేదు శోభ ఎలాగా చూడదు అమర్ ఫౌల్ చేయడం శోభకు ఎలా కనపడదు కరెక్ట్ అయినా ప్రియాంక కరెక్ట్ కరెక్ట్ అని చెప్తుంది అంత కదా ఆబ్వియస్లీ అదేనా అదేనా బిగ్ బాస్ చూసి ఆ వీడియో ఇగో ఇప్పుడు చూడండి అమర్ ఏం చేశాడో అని నెక్స్ట్ వీక్ ఎప్పుడో చూపించారు అప్పటికప్పుడు చెప్పాలిగా కానీ శోభా శెట్టి ఇన్ని ఇన్ని వారాలు కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే తన గేమ్ ప్లే అన్ని కూడా చాలా వీక్ గా ఉన్నాయని మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అయినా కూడా బట్ స్టిల్ ఇన్ని వారాలు ఎట్లా సర్వైవ్ అయింది తను ఎలా ఉంచారు అంతేనా అన్ని దాన్ని తోసేయడమేనా ఎలా సర్వైవ్ అయింది అంటే ఓకే తన కంటెంట్ ఇస్తుంది గొడవలు ఇప్పుడు ఇప్పుడు తను వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఒక గొడవ లేదు లోపల ఈ మూడు రోజులుగా ఏ గొడవ లేదు అంతే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అంతా శోభ నుంచి లాగేశారు పంపించేసారు అనిపిస్తుంది కదా తను టాప్ అట్లీస్ టాప్ త్రీ లో ఉండాలని అనుకుంది ఎవరికైనా ట్రాఫీ కొట్టాలని డెఫినెట్ గా అనుకుంటుంది ఈఎంఐ చాలా గట్టిగా అనుకుంది అనుకుందింగ్ టాప్ ఫైవ్ డిజర్వింగ్ అని నేను అనుకున్నాను అనుకోను డెఫినెట్గా అనుకోను బికాస్ నేను ఫస్ట్లో అనుకున్నా శోభ అంత దూరం వస్తుంది అనుకోలే ఇక్కడ దాకా కూడా వస్తుందని ఎప్పుడు అనుకోలేదు బట్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంక వీళ్ళు ఎలాగ ఛానల్ వాళ్ళు ఉంచుతున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ టా ఎలాగ ఇంకా టాప్ ఫైవ్లో ఉంటుందిలే అనుకుని ఇంకా ఊరుకున్నాను బట్ విన్నర్ అంత క్యాలవర్ ఉన్న ఇది కానీ కంటెస్టెంట్ అని అయితే అనుకోలేదు బికాజ్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు కాబట్టి ఐ డెంట్ ఫీల్ లైక్ దాట్ అండ్ అశ్విని వచ్చిన వారం కొంచెం వీక్ గా ఉన్నా కూడా రామ్ కొంచెం ఇంప్రూవ్ అయింది అమ్మాయి తన గేమ్ ప్లే ఎట్లా అనిపించింది అశ్విని సూటబుల్ హౌస్ కాదు అది తన మెంటాలిటీకి తను నాకు తా మర్చిపోయాను అశ్విని కూడా నాకు బయట తెలుసు తనతో ఏం యాక్చువల్ చేయలేదు కానీ నాకు బయట పరిచయమే వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళు కూడా అందరూ నాకు పరిచయమే వాళ్ళ బ్రదర్ కూడా నాకు పరిచయం ఇన్ఫాక్ట్ అశ్విని తరఫున నేను దివాళీ గెస్ట్ గా వెళ్ళాలి బట్ అది టైం అయిపోయింది వాళ్ళేమో ఏదో మిస్ మిస్కమ్యూనికేషన్ అయిపోయింది నేను బెంగళూరు షూట్కి వెళ్ళాలని ఇంకా నాగార్జున గారితో చెప్పేసి బయలుదేరిపాను లేకపోతే ఆ ఎపిసోడ్లో వెళ్ళి మా అందరితో అందరి గురించి మాట్లాడదాం అనుకున్నా ప్రిపేర్ అయ్యే వెళ్ళాను మాట్లాడదాం అప్పుడు మన బోలే అందరు కూడా ఉన్నారు ఇంకా అశ్విని బోలే గౌతమ్ అందరు కూడా ఉన్నారు అర్జున్ అందరూ బట్ కుదరలేదు అశ్విని ముందే తెలుసు అడగలేదు నన్ను బయటకు వచ్చాక అదేంటి నువ్వు అడగాలి కదా నీకు అస్సలు సూటబుల్ కాదు అది ఎందుకు సూటబుల్ కాదు తను వాళ్ళ ఇంట్లో బాగా ప్యాంపర్డ్ చైల్డ్ బాగా ప్యాంపరింగ్ ఎక్కువ మదర్ గాని వాళ్ళు బాగా ప్యాంపరింగ్ అక్కడ తట్టుకోలేదు ఆ ఎవరు తీసుకెళ్తారు అక్కడ నుంచి వాళ్ళ సిస్టర్తో అన్నాను సిస్టర్ బయటే ఉంది కాబట్టి వాళ్ళ సిస్టర్ కూడా నాకు తెలుసు తనతో చెప్పాను ఒక మాట చెప్పారా నీకు సూట్ కాదని చెప్పేవాడిని కదా యూ హావ్ టు బి రియల్ టఫ్ లోపల ఉండే ఉండడం ఈజీ కాదు తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటికీ ఇంకా బయటకు రాలేదు ఆ డ్రమా నుంచి ఇప్పుడు మొన్న ఎప్పుడో ఏదో ఒకే ఫంక్షన్ లో కలిసింది ఇంకా దానిలో నుంచి బయటకు రాలేదు మూడు నాలుగు సార్లు పిలిస్తే కానీ తిరగట్లేదు ఇంకా ఉంది దాంట్లో స్టిల్ ఇట్ టెక్స్ట్ టైం భయపడుకుందంటారా ఉంటుంది అదొక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ లోపల అది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప తెలియదు అండ్ అలాగే రాగానే మొత్తం ప్రియాంక నా మీద కోపంగా ఉందని నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నారు టాపిక్ అంత రివర్ట్ బ్యాక్ యాటిట్యూడ్స్ ఎక్కడ చూడలేదు ఈ అమ్మాయి ఇలా ఉంటారా ఇలా మాట్లాడతారా ఇంత దారుణం అన్న అనేది తెలియదు ఉంటాయి అలాంటి సిచువేషన్ ఫేస్ చేయాల్సిన ఉంటాయి సో షీ కుడ్ నాట్ డూ ఇట్ షీ కుడ్ నాట్ కోప్ అప్ విత్ సో మచ్ ఆఫ్ ఇది ప్రెషర్ అండ్ ప్రియాंका ఇప్పుడున్న టాప్ 6 లో తన ఒక్కతే ఫీమేల్ షీస్ వెరీ ఇంటెలిజెంట్ ప్రియాंका ఇస్ వెరీ ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ అస్ స్మార్ట్ స్మార్ట్ సెకండ్ లో నవ్వగలదు సెకండ్ లో సీరియస్ అవగలదు ఒక సెకండ్ లో మారిపోగలదు తనకి షేడ్స్ ఉన్నాయి నాకూడా షీ ప్లేడ్ వెల్ মানে అంటే ఫిజికల్ గేమ్స్ కూడా అబ్బైల్ తో దీటుగా ఆడింది సైకలాజికల్ గా కూడా వెరీ స్ట్రాంగ్ పిల్ల ఈ షాడో లోకి ఎగిలిపోడను తప్పు చేస్తు ఏ షాడో స్పాషాడో దాంట్లోకి వెళ్ళిపోయింది స్టార్టింగ్ చాలా బాగా సిక్స్ ఫైవ్ సిక్స్ వీక్స్ వరకు గుడ్ చాలా ఎక్కడెక్కడ వాయిస్ తన ఇంతే ఉంటుంది కానీ చాలా పెద్ద వాయిస్ అందరికన్నా బిగ్ వాయిస్ తంది అవును ప్రియాంక చాలా పెద్ద వాయిస్ బట్ ఎందుకు దీంట్లోకి వెళ్ళిపోయి తను నిజంగానే తనకి ఏదైనా డ్రాబ్యాక్ ఈ సీజన్ లో జరిగి ఉంటే అదొకటే 嗯。Mm.